శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు సగసని 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 సగమగమగమగని చీలాసౌ శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం నువ్వందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి మునివేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి మహేష్ కావాలని నా మీద బ్యాడ్ క్రియేట్ చేస్తున్నాడు. జైలు నుండి హాస్పిటల్కి మారడం, తనొక మానసిక రోగి అయినట్టు అందరి దగ్గర సానుభూతి పొందాలని చూస్తున్నాడు. తన నుండి శ్రవంతిని ఏ ప్రాబ్లం రాకుండా చూడాలి. శ్రవంతి, నువ్వెందుకు బాధపడుతున్నావో తెలుసు. నీ ప్రమేయం లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎలా ఆలోచించకుండా ఉండగలను? జరిగిన కష్ట నష్టాలకు కారణం నేనే అని గీత ఒక్క మాట అంటుంటే నాకు అక్కడికక్కడే చచ్చిపోవాలనిపించింది. గీత ఏదో ఆవేశంలో ఉంది. ఆవేశం ఆలోచనని వివేకాన్ని చంపేస్తుంది. ఆ ఆవేశం తగ్గాక నిజమేంటో తనే తెలుసుకుంటుంది. కనీసం నేను మహేష్ని ఎందుకు వదిలొచ్చేశాను? ఇక్కడ ఎందుకుంటున్నాను?
ఎలా ఉన్నాను కూడా అది కనుక్కోలేదు. ఊరుకో శ్రవంతి. మహేష్ పెట్టే టార్చర్ పుట్టింట్లో చెప్తే వాళ్ళు తట్టుకోలేరని నాలో నేనే దాచుకున్నాను. అలాగని మహేష్ని వదిలి పుట్టింటికి వెళ్తే నా చెల్లెళ్ళ పెళ్లి కాదని వాళ్ళ సుఖం కోసం అర్ధరాత్రి వైజాగ్ నుండి పారిపోయి వచ్చేశాను. నా మూలంగా నా కుటుంబం ఏ రకంగా కూడా బాధపడకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నాటకవాడి వాళ్ళ క్షేమం కోసం, కేవలం వాళ్ళ క్షేమం కోసం ఇల్లొదులు వచ్చేశాను. అలాంటిది నన్ను గీత గీతేమంత విన్నారా? శ్రవంతి, గీత ఆవేశం గురించి నీకు తెలియంది కాదు. గీత ఆవేశం ఏంటో నాకు తెలుసండి, కానీ దానికే నా మనసు ఏంటో అర్థం కాలేదు. అర్థమయ్యేలాగా అన్ని నిదానంగా వివరిద్దాం. ఈ లోపు జరగరాని అనర్థాలు ఏం జరుగుతాయోమోనని భయంగా ఉందండి. శ్రవంతి, మహేష్ నా గురించి నీచంగా చెప్పుంటాడు, అందుకే గీత అంత ఆవేశపడుతోంది. నేను బాధపడేది దాని గురించి కాదు. ఇవన్నీ విని మా నాన్నగారు ఏమవుతారో అని భయంగా ఉంది. నా గురించి ఎవరేం చెప్పినా మా అమ్మ నాన్న నమ్మరనే నాకు అనిపిస్తుంది. నిజమే శ్రవంతి, నీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళెవరు చెడుగా అనుకోరు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ నన్ను ప్రాణంలో ప్రేమించిన మా నాన్న మాత్రం ఏమనుకోకుండా ఉంటే నాకంతే చాలు. నా మూలంగా ఆయనకి ఏ ప్రమాదం జరగకూడదు. మా నాన్న కాళ్ళ మీద పడి నేను మీ బిడ్డ నాన్న, మీ రక్తం తప్పు చేయదని చెప్పాలనుందండి. శ్రవంతి, మీ నాన్నను కలిసే ఏర్పాట్లు నేను చేస్తాను, సరేనా? ఊరుకో శ్రవంతి. హాస్పిటల్లో ఉన్న మా నాన్నను చూసే అవకాశం నిజంగా నాకుందంటారా? తప్పకుండా మీ నాన్నను కలుద్దు గాని. హలో డాక్టర్ గారు. హాయ్ లాయర్ గారు, రండి కూర్చోండి. మహేష్ కండిషన్ ఎలా ఉంది? ఇందాకే మెడిసిన్స్ ఇచ్చాను, నిద్రపోతున్నాడు. పరిస్థితిలో మార్పు రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ఏ అలా అడిగారు? మీకు తెలియదే ఉంది సార్, మహేష్ని కోర్టులో సబ్మిట్ చేయకుండా ఎక్కువ కాలం ఇలాగే కొనసాగించలేము. మహేష్ మానసిక పరిస్థితి సరిగా లేదని మనం పగడ్బందీగా కోర్టులో నిరూపించగలిగితే అతన్ని ఈ కేసు నుండి బయటకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. యు ఆర్ రైట్. మహేష్ మ్యాటర్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది, ఇంకా మనం లేట్ చేయడం అంత మంచిది కాదు. రండి, మహేష్ని మీరే చూద్దరు గాని. We'll be right back.
ఇలా చూడటానిక నేను ఇంకా బతుకుంది. మీకు మనశ్శాంతి లేకుండా చేయటానిక నేను మిమ్మల్ని వదిలొచ్చింది. నేను చెడిపోయిందన్న మాట విన్నప్పుడు మీరెంత కుంగిపోయి ఉంటారో నాకు తెలుసమ్మా. చిన్ని, మా అక్క లాంటిది కాదు అని నువ్వెంత కుమిలిపోయి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. ఎవరి తప్పు చేసినా మనస్సాక్షికి చెప్పుకోవాలి, లేదా దేవుడికి చెప్పుకోవాలి. నా మనస్సాక్షి మీరే నాన్న. దేవుడు లాంటి మనిషి మీరు. మీ బిడ్డ తప్పు చేయలేదు నాన్న, చేయదు కూడా. నన్ను అపార్థం చేసుకున్నారు నాన్న. మీరు నన్ను మీ దగ్గరికి రావద్దన్నా. నాకు మీరు కాక ఎవరున్నారు నాన్న? మీ కాళ్ళ మీద పడి జరిగిందంతా చెప్తాను నాన్న. Dinana 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 din